తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవ రెడ్డి అన్నారు. చెందుర్తి మండలంలో మూడపల్లి మర్రిగడ్డ సనుగుల గ్రామంలో పల్లె దవాఖానాలు రైతు వేదిక ప్రభుత్వ పాఠశాలలో ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె అభివృద్ధి కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పల్లెలో ప్రకృతి వనాలు, పల్లె దవాఖానాలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, గ్రామ పంచాయతీలు నిర్మించి పల్లెలు అభివృద్ధి బాటలు వెళ్లాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైనగోని లావణ్య, జెడ్పీటీసీ నాగం కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన చందుర్తి మండలంలో రంగనే మరిగడ్డ వేసుకోవడం జరిగింది. రైతు వేదిక, హెల్త్ సెంటరు, అలాగే సనువుల కాడ మన డైనింగ్ హాలు, మన ఊరి మన బడి కార్యక్రమంలో డైనింగ్ హాల్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మూడపల్లికి కూడా గౌరవ సర్పంచి అంజుబాబు గారికి, అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీపీ లావణ్య రమేష్ గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, గౌరవ సెస్ డైరెక్టర్ గారికి, ఎంపీడీఓ గారికి, సిడిపిఓ గారికి, అలాగే వాళ్ళ సూపర్వైజర్ గారికి, అంగన్వాడీ టీచర్లకు, ఆయమ్మకు, ఇక్కడ చిన్న పిల్లల తల్లిదండ్రులకు, అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా, ఈ గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ఉందో మనం ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవ సర్పంచులు అనేక విధాలుగా కూడా గ్రామాల రూపురేఖలే మారినాయనంటే వాళ్ళ ఆధ్వర్యంలో అది గౌరవ సర్పంచులకే దక్కినదని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాయి. గౌరవ సర్పంచ్ గారికి, వాళ్ళ పాలక వర్గానికి, సహకరించిన గ్రామస్తులందరికీ, గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, సెస్ డైరెక్టర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎందుకంటే అధికారులు మన ప్రజాప్రతినిధులు, గ్రామంలో రెండు విధాలుగా కూడా జోడేడ్ల బండ్లగా గౌరవ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా ఈ రోజుతో వాళ్ళ పదవీ కాలం కూడా ముగియనున్నది కాబట్టి ఏదేమైనా చాలా 5 సంవత్సరాలు కూడా కష్టపడి చాలా వరకు పనులు చేసిరు కాబట్టి వాళ్లకు నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.